లోపలికి వెళ్ళి అమ్మా పిన్ని ఉన్నారేమో చూసిరా. అబ్బో నన్ను ఎరికిద్దామనే నీ ట్రిక్లన్నీ నాకు తెలుసులే. ఎప్పుడు చూసినా నేనే దొరుకుతాను. బుజ్జి ఇలారా, వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి పట్టును ఉండాల్సిన అవసరం లేదా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అడుగుతున్నది నిన్నే ఎక్కడికి వెళ్ళావు? నేను కాలోగడ్ దగ్గరికి వెళ్ళాను. ఉద్ధరించు అక్కయా. అక్కయా ఏమిటే? ఇడుగో వచ్చాడు నీ కొడుకు. ఓహో ఇప్పటికి తేలికైందా? తమరు దిగబడ్డారు సరే, మా విధవేడి వాడు నీతో పాటు రాలేదా? వాడు ఎప్పుడు ఎస్కేప్ అయ్యాడు? రిజల్ట్స్ వస్తే ఇంకో నెల రోజుల్లో టౌన్కు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడివి. అయినా ఇంకా చిన్నపిల్లలతో ఆటలా? అమ్మా ఇంజనీరింగ్ చదవాలి కాబట్టి కాలగొట్టి ఎలా కట్టాలని చూడడానికి వెళ్ళాను. బాగా సాకులు నేర్చుకున్నావు, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. పొద్దున్న ఎప్పుడో చెద్దన్నం తిని ఊరి మీద పడ్డావు, ఆకలేస్తుంది, కాళ్ళు చేతులు కడుక్కుని వెళితేను. బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చి నాళ్ళుండడం ఇదేగా మొదటిసారి? అందుకే మరి ఇలా ఊరంపడి పడి తిరుగుతున్నాడు. కానీ వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా. నాదే ముందులే సగం జీవితం అయిపోయింది. వాడు చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడనుకో, వాడినో ఇంటి వాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలన కూర్చుంటారు. చూద్దాం, బుజ్జిగాడేళ్ళకి తెలుస్తుందిలే. దెబ్బకు దెబ్బ ఏమంటావ్? ఏరా ఇంజనీరు, ఇంకా ఎప్పుడొస్తుందిరా నీకు బుద్ధి? ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటావు, సిగ్గులేదు నీకు? మీరేం దిగులు పడకండమ్మా, టౌన్కెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు. ఓ మారిపోతాడు. రే ఎందుకు లేక దాన్ని ఊరుకుంటుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావు. ఏమైంది భారతి? అలా అచ్చేసిన అంబోదిలో పిల్లలు వదిలేయకూడదు, కాస్త గదమాయించి మంచాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను, చూడు ఏం చేశాడు. అయ్యో నిజంగా నాకేం తెలీదు, ఇది నేను చేసిన పనే కాదమ్మా, ఊరికే దోశలు నిలిచేసి నేను మొహం చల్లాను, అంతే నేను చేసింది. ఆహా నీకేం తెలియదేంటి, ఇదిగో నాతో అబద్ధం చెప్పకు. ఒక బిందె నీళ్లు నా మీద కుమ్మరించాడు, నన్ను పట్టుకుని కొట్టాడు, తిట్టాడు, కిచ్చాడు, చూడు నువ్వే చూడు, చూడమ్మా. ఇదేం బాగాలేదు బుజ్జి, రాను రాను నీ అలర్ ఎక్కువైపోతుంది. మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను. జలు చేసే తర్వాత ఎవడు పడతాడు? రా. నా చెల్లెలివి కదా, మన ఇద్దరం ఒకే పార్టీ.
నాకు వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పకూడదు. నేను పోయడం వచ్చేసావా? నేను చూశాను, నా రెండు కళ్ళతో చూశాను నిజం. ఎరా నిన్ను. సరే సరే, నువ్వేం చేసుకుంటావో చేసుకో, తర్వాత నీ సంగతి చూసుకుంటానులే. ఏంట్రా ఇది? ఏ అక్కని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను నిన్ను రతి అనే పిలుస్తాను. నువ్వు ఇలా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే నిన్ను అక్కని ఎలా పిలవాలనిపిస్తుంది? అక్కడికి తమరేదో పెద్ద మనిషి అన్నట్టు సిగ్గు లేదు. ఇంజనీరింగ్ చదవబోయే మనిషి ఇంకా చిన్నపిల్లలతో సమానంగా ఆడుకుంటా. నువ్వు మగాడవైతే ఒక బుడుగుది చూపించు, నేను దేనికైనా ఓడిపోతాను. అదొని పెద్ద కష్టమా? చూడండి పిల్లలు, ఇప్పుడు మన బుజ్జి గారు ఇంతవరకు ఎవ్వరు ఊదినటువంటి పెద్ద బుడగ ఊదబోతున్నారు. చూడండి, కొట్టండి, చప్పట్లు కొట్టండి. హలో, ఈ మాత్రానికే పగలబడిన అవ్వకర్లేదు. అయితే ఓడిపోయిన వాళ్ళు చూసేం చేయాలి. ఎవరన్నా ఓడిపోయానని? సరిగ్గా గంట సేపు ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద బుడగ వచ్చేట్టు నేనే ఊ చూపిస్తాను. అబ్బబ్బో, మాటలు కోటలు దాటుతున్నాయి. బలూన్ కంటే పెద్దదంట. ఎందుకు బుజ్జి అనవసరంగా కోతలకు వస్తున్నావు? రతి, రతి, ఆగాగాగా, మనం వెళ్ళి చిలక గుళ్ళు పొదిగిందో చూద్దామా? వద్దు బుజ్జి, ఊరికే రోజు వెళ్ళి అలా తాకి చూస్తావు, పొదగవు. అవే పొద్దుతాయలే, రా అబ్బా రా. బుజ్జి వద్దు, మనుషులు గాలి తగిలితే తల్లి చిలుక వాటిని పొదగదు. తల్లి చిలుక పొదకపోతే దాని తల్లి వస్తుందిలే. ఏయ్, కూడదని చెప్తున్నానా? వద్దన్న పని చేస్తాడు మొండి కట్ట. అబ్బో, అయ్యో, ఎర్రచీమలు. చూసావా, అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు. మాట విన్నావా? తప్పు బుజ్జి, ఆ గూడు జోలికి వెళ్ళొద్దు అని చిలక చెప్పినట్టు చెప్పాను. ఇప్పుడేమైంది? పుట్టాయా? నసపెట్టకు. అబ్బబ్బా, ఒళ్ళంతా కుట్టేసే పట్టుకున్నట్టు. రిజల్ట్ ఇప్పుడు వస్తుంది. వచ్చే టైం అయింది. నువ్వు ఇంజనీర్ అయ్యేటప్పుడు, ఈ ఊరు వచ్చేటప్పుడు, పెద్ద వంతెన కడితే మేము దాని మీద నడిచేటప్పుడు ఆలోచించి చెప్తానులే.